వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపార పనులు జోరందుకున్నాయి. పత్తి సోయా విత్తనాలు నాటుతున్నారు రైతులు. గతేడాది పత్తి సోయా మంచి దిగుబడి రావడంతో పాటు మద్దతు ధర లభించడంతో మరోసారి అవే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రేమ్ సాగర్ అందిస్తారు. పలకరించిన వేళ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం కూడా వ్యాపార పనులు అనేటివి ముమ్మరమైనే చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెలన్నీ కూడా విత్తనాలు విత్తుకునేందుకు సన్నద్ధమయ్యారు. గతంలో కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా రెండు మూడేళ్ల నుంచి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ పూర్తిగా పత్తిని కొనుగోలు చేస్తున్న నేపథ్యం, దీంతో పాటు సోయా కూడా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 2 లక్షల ఎకరాలు సోయా సంబంధించి సాగవుతూ ఉంటుంది. సోయాలో కాస్త కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మళ్ళీ యథావిధిగా వ్యాపార పనిలో వాళ్ళంతా కూడా నిమగ్నమైన నేపథ్యం కొంతమంది రైతులు ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో. సబ్సిడీ గవర్నమెంట్ తీసేసింది, ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మార్కెట్లో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. సీడ్ కూడా దొరకలేదు. అది పరిస్థితి ఎట్లా అంటే రేట్ ఎట్లా ఉంది సోయాది? గతేడాది వచ్చేసి 2000 లోపు ఉన్న సీడు. సో గవర్నమెంట్ వచ్చి 1250 రూపాయలకి ఇచ్చింది. ఈ సంవత్సరం 3300 నుంచి 3500 దాకా అమ్ముతుంటారు. అది పరిస్థితి. దొరుకుతుందా సార్? అంటే 3000 పైచలు డబ్బు పెట్టినా కూడా అయినా కూడా దొరకలేదు సార్ సీడు. అది క్రాసింగ్ నాన్ క్రాసింగ్ కూడా అర్థం కాకులేదు. డూప్లికేట్ కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ కానీ సీడ్ ఇచ్చుంటే రైతులకు మంచి ఆనందంగా ఉండేది. సీడ్ కరెక్ట్గా ఇచ్చుంటే బాగుండేది. సీడ్ ఫెయిల్ అయినా రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. సోయాబీన్ వరకు రైట్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఇప్పుడే విత్తనాలు పెడుతున్నారు. వర్షం నిన్ననే పడ్డది. వర్కౌట్ అవుతుందో విత్తనం వచ్చేస్తుంది తొందర, ఎందుకంటే గతంలో మనం ఒక 2-3 సార్లు విత్తనాలు పెట్టే పరిస్థితి ఉంటుండే. ఈసారి వాతావరణం కానీ అంత వెదర్ కరెక్ట్ లేక కొంచెం ఇబ్బంది పడరు. ఈసారి కొంచెం వాతావరణం ఆశాజనకంగా ఉంది. పడుద్దని ఆశతో పెట్టేస్తున్నాం. బాగానే ఉంది ప్రజెంట్. రైట్, ఇంకా అంతర పంటలు ఏమైనా ఇస్తారా మీరు పత్తి తర్వాత? ఏదన్నా తర్వాత ఇంకా తర్వాత జొన్న వేస్తాము. ఇలా జొన్న వేసినా కానీ ఇప్పుడు దాకా ఏం కొనుగోలు చేయలేదు. ధర్నాలు చేసిన మనల దాకా అయిపోయింది. ఇప్పుడు కాలం అయింది, దీన్ని పత్తి నాటుకుంటున్నాం. రైతు జొన్నలు కాంగా ఉంటే రైతులు ఆనందంగా ఉంటారు. రైట్, ఎంత మీకు ఎంత ఖర్చు వస్తుందండి ఇప్పుడు పత్తి కానీ సోయా కానీ ఎకరాకు ఎంత వస్తుంది మీకు? కనీసం 30-40 వేల దాకా ఖర్చు వస్తుంది సార్. అంత పత్తి కూడా పెరిగింది, పట్టలేదు పెరిగిపోయినాయి, లేబర్ ఛార్జీలు మొత్తం పెరిగినాయి కాబట్టి సీడ్ మొత్తం ఖర్చు పెరుగుతుంది సార్ ఈ సంవత్సరం. రైట్, ప్రభుత్వం రైతు బంధే తీస్తున్నది, ఇంకా రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు? మద్దతు ధర పెంచుకొని కరెక్ట్ సీడ్ గవర్నమెంట్ ఇస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రైవేట్ వాళ్ళ కంటే కూడా సోయాబీన్ లిమిటెడ్ అని ఇస్తే బాగుంటుంది. కరెక్ట్, థ్యాంక్ యూ అండి. సో సోయా సంబంధించి కొంత సోయా విత్తనాలు ఇబ్బంది ఉంది. గతంలో ప్రభుత్వము సోయాకు సంబంధించి కాస్త సబ్సిడీ ఇచ్చేది, 50% సబ్సిడీ ఉండేది. గతేడాది కంటే ముందు 2100 30 కిలోల సోయా విత్తనాల బ్యాగు దాదాపు 2100 వరకు వచ్చేది. కానీ ఈసారి 3500 అయింది. ప్రభుత్వం సబ్సిడీ కూడా లేదు. దానికి తోడు 30 కిలోలు ఉన్న సోయా బ్యాగ్ని కేవలం 27 కిలోలు మాత్రమే కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం కూడా పత్తి సోయా పంటకు సంబంధించిన విత్తనాలు కార్యక్రమం అనేది రైతులు మొదలుపెట్టేశారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్.